వాతావరణ విపత్తుతో కురిసిన భారీ వర్షానికి అసెంబ్లీ భవనం చిల్లులు పడి వర్షం నీరు కారడంపై ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఆందోళన దిగారు. వర్షం నీరు కారడంపై వైసీపీ ఎమ్మెల్యేలు నిజ నిర్ధారణకు చేసుకునేందుకు అసెంబ్లీ వద్దకు వెళ్లారు. మీడియా సమక్షంలో అసెంబ్లీ లోపలికి వెళ్తామని ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. దానికి అసెంబ్లీ మార్షల్స్ ఒప్పుకోలేదు. దీంతో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కాస్త ఉద్రిక్తత జరిగింది. అనంతరం వైసీపీ ఎమ్మెల్యేలు ధర్నా చేశారు. తప్పు చేయనప్పుడు భయం ఎందుకు? భయం ఎందుకు? భయం ఎందుకు? తప్పు చేయనప్పుడు భయం ఎందుకు? భయం ఎందుకు? భయం ఎందుకు? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ప్రజలకు తెలియజెప్పాలి. ఈ అసెంబ్లీ సెక్రటరీ మీడియాని లోపలికి అనుమతించాలి. ప్రజలకు వాస్తవాలు, ప్రజలకు వాస్తవాలు. బయట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులంతా కూడా బయట ఇచ్చారు. ప్రధానంగా నిన్న చిన్నపాటి శాసనసభ వ్యవహారాల కార్యాలయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మనం చూసాం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ లోకి ఆ రకంగా వాటర్ వస్తే పైన ఫ్లోర్ లో ఉన్నటువంటి ఫైల్స్ పరిస్థితి ఏంటి? జరిగి ఏ రకంగా మీకు స్పీకర్ గారు ఒకరే కాదు కదండి, అదే తెలియాలి కదా. జరిగిన కొన్ని జాగ్రత్తలు తీసుకుని అంతా బానే ఉందనేటువంటి విషయాన్ని మీరైనా అఫీషియల్ గా వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలి కదా బయటకు వచ్చి. ప్రజలకు కూడా మెసేజ్ వెళ్ళని ఇవాళ మనం ఏమి అసెంబ్లీ జరగట్లేదు. మన అసెంబ్లీ హాల్ లోకి శాంపుల్స్ వాళ్ళు పర్యవేక్షిస్తారు. జరిగినటువంటి లోపల చిన్నదా పెద్దదా అనేది మనం కాకుండా మీడియా వాళ్ళని తెలుసుకుంటారు. ఒక రైట్ మెసేజ్ ప్రజలకు పంపిద్దాం. చిన్న విషయం అయితే చిన్న విషయం చెప్పి అందరూ కూడా హాయిగా ఉన్నాం. ఇవాళ మాన్సూన్ లో మొదట్లో ఉన్నాం. నిన్న కురిసింది 7 to 8 మిల్లీమీటర్స్ వర్షం. ఇంత దగ్గర పెద్ద వర్షం కురిస్తుంది. మరి ఆ రోజు కొంచెం